ఆయన అంతరంగం జీవన తరంగం రణరంగాలే. సాహిత్య వేదికపై దళిత పతాకాన్ని ఎగురవేసి ఆ రెఫరెఫల్లోంచి దళిత మహాసభకు పురుడు పోసిన గొప్ప కవి. ఏ మతంలో అయినా హేతువాదం ఉండాలనేది కత్తి పద్మారావు అభిమతం. ఆయన దాడి వ్యక్తిగతం కాదు, అది వ్యవస్థాగతమైన దోపిడీపై సాగే అక్షర దండయాత్ర. అది కులాల దుర్మార్గాన్ని కూల్చే కలం, దిక్కులు పిక్కటిల్లేలా లేచే ధిక్కార గళం. అంటరాని వారి కోసం జైలు గంటలు మోగించి జనాన్ని జాగృతం చేసిన ఆత్మగౌరవ నినాదం. ఆయన ఇల్లే ఓ గ్రంథాలయం. అంబేద్కరిజాన్ని, బుద్ధిజాన్ని భుజానికెత్తుకుని 72 పుస్తకాలు రచించిన ఈ కార్యశీలుడి గురించి తెలియని సాహిత్యాభిమానులు తెలుగు గడ్డ మీద ఉండరు. ఆయన జీవితమే ఒక సంస్కరణ ఉద్యమం. వీరిని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.